ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టోన్ అంటే మీలో ఎవరికైనా తెలుసా ప్యారిస్టోన్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా నాకు తెలిసి ప్యారిస్ స్టోన్ గురించి మీరు ఇది వరకు ఎప్పుడూ విని ఉండరు నిజానికి స్టోన్ అంటే ఏదైనా పదార్థం ఈ ప్యారిస్ ని కనుక టచ్ అయితే అది బంగారంలా మారిపోతుంది ఒకవేళ ఈ స్టోన్ కనుక మీ దగ్గర ఉంటే మీరు అత్యంత కోటీశ్వరులుగా మారిపోవచ్చు ఈ భూమి మీద స్టోన్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి ఒకప్పుడు భారతదేశంలో ఒక్కొక్క రాజు దగ్గర స్టోన్ ఉండేది కానీ ఆ రాజు చనిపోయిన తరువాత ఆ ప్యారిస్ స్టోన్ ఏమైపోయిందో ఎవ్వరికీ తెలియదు ఆ స్టోన్ కోసం ప్రపంచం మొత్తం వెతుకుతున్నారు అలా వెతుకుతూ ఉండగా ఈ ప్యారిస్ స్టోన్ ఎక్కడ ఉందో కొంతమందికి తెలిసింది ఆ రాయి ఎక్కడుంది ప్రస్తుతం ఎవరి యొక్క ఆధీనంలో ఉందని ఆసక్తికరమైన విషయాలను మీరు తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే మీరు ఎప్పుడైనా ఊహించారా ప్యారిస్ స్టోన్ కనుక మీకు దొరికినట్టయితే మీరు ఏం చేస్తారా అని మరి ఆ స్టోన్ అనేది ఎక్కడ ఉంటుంది అనే కదా మీ అనుమానం ఆ ప్యారిస్టోన్ అనేది భారతదేశంలోని భోపాల్లో ఒక కోట ఉంది ఆ కోట లోపల నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఒక కొండ దానిని కట్టారు దాని పేరు రైసిన్ కోట ఆ కోట పైన ఆ స్టోన్ ఉందని అందరూ భావిస్తున్నారు ఆ కోటని పన్నెండవ శతాబ్దంలో నిర్మించారు దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే అది కట్టినప్పటి నుంచి ఒక పుకారు ఏంటంటే అప్పట్లో ఆ కోటను కట్టించిన రాజు దగ్గర స్టోన్ ఉండేదని చెప్పుకునేవారు ఆ స్టోన్ అతని దగ్గర నుండి తీసుకోవడానికి అనేక యుద్ధాలు కూడా జరిగాయి ఆ యుద్ధం సమయంలో రాజా రామ్సేన్ ఒక యుద్ధంలో పోరాడి ఓడిపోయారు ఓడిపోయినా కానీ ఆ రాయి ఎవరి చేతుల్లోకి వెళ్ళకూడదని ఆ కోటలోనే ఓ మూలన దాచిపెట్టారు చివరికి యుద్ధ సమయంలోనే రాజు చనిపోయాడు చనిపోయే ముందు ప్యారిస్టోన్ గురించి ఆ రాజుకి ఎవ్వరికీ చెప్పలేదు అతను చనిపోయినప్పటి నుండి ఆ కోటను ఎవ్వరూ వెళ్లేవారు కాదు ఆ తర్వాత ఆ ప్యారిస్టోన్ గురించి వెతకడానికి ఆ కోటలోనికి చాలామంది వెళ్ళారు మరి ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ రాయిని వెతుకుతూ ఎవరైతే వెళ్ళారో వారు కొన్ని రోజుల తర్వాత పిచ్చివాళ్లుగా మారిపోయేవారు దాని వెనుక ఉన్న కారణం ఏంటంటే ఆ ప్యారెస్టోన్ చుట్టూరా కొన్ని మంత్రాలు వేశారు ఎవరైతే ఆ ప్యారెస్టోన్ దరిదాపుల్లోకి వెళ్తారో ఆ మంత్రాల వల్ల వారందరూ పిచ్చోళ్లుగా మారిపోతున్నారు దాని కారణంగానే ఆ కోటలోని రాయిని వెతకడం మానేశారు ప్రస్తుతం కేవలం మాంత్రికులు మాత్రమే ఆ రాయిని వెలికి తీయడానికి ప్రయత్నిస్తున్నారు పొద్దున్న సమయంలో టూరిస్టుల కోసం ఆ కోటని తెరుస్తారు పొద్దున్న మాత్రం టూరిస్టులు అక్కడ కోటని చూడ్డానికి వస్తారు కానీ రాత్రిపూట అక్కడ ఆ రాయి కోసం తవ్వకాలు జరుగుతూ ఉంటాయి కానీ ఎన్ని తవకాలు జరిగినా ఇప్పటికీ ఆ రాయి మాత్రం ఎవ్వరికీ దొరకలేదు సో ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి